everybody, I am Dr. Bindu Paruchuri, Consultant Pediatric Neurologist in Vijayawada. Today, we are going to talk about the children of the children. If you say children of the children, usually parents will not be able to take the children of the children. But if you take the children of the children, you will have two things. One is the primary headache and the other is the secondary headache. Secondary headache is viral fever, method up, blood pressure equal. Brain lo vapu, pressure ekkuvadam valana, brain tumor, ilanti karanal valana secondary headache vastundi. But most common is primary headache. Primary headache deni valana ante main ga chinna pillalloni, teenagers loni, adolescents loni, migraine and tension headache. So migraine anedi usual ga pedda vallalone vastundi anukuntaru, kani kaadu, pedda vallakanna chinna pillalloni ekkuvaga chustu untamu migraine ni. So usual ga 7 to 15 years age group loni chala common ga untundi, and migraine ochindi ani gurtinchadam ela ante lakshanalanu batti. So okati entante talanoppi anedi pedda vallallo migraine anagane rendu vaipula raadu, oka vaipe vastundi anedi common ga anukuntaru. But chinna pillallo entante rendu vaipula raavochu ledante oka vaipu raavochu, and duration ochi paavu gantu nunchi 30 gantu varaku ensepaina undochu. And talanoppi ochinappudu vomiting sensation kaani ledante vomiting ayipodam gaani jaragochu. And talanoppi ochinappudu entante photophobia phonophobia antar. Photophobia ante entante light chusinappudu talanoppi ekkuvaitadi, and phonophobia ante peddaga sounds innappudu talanoppi ekkuvavutundi. Bedroom lo kelli podukuntaru, tv sound kuda aa time lo ishtapadaru, aadukodaniki kuda ishtapadaru. So ee lakshanalu unnappudu danni migraine antar anamata. Migraine with aura అని ఉంటది. ఆరా అంటే ఏంటంటే మైగ్రేన్ వచ్చే ముందు కొన్ని సింప్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఇది వామిటింగ్ సెన్సేషన్ అవ్వచ్చు, లేదంటే కళ్ళ ముందు ఏదైనా స్ట్రీక్స్ లాగా కనిపించడం, స్టార్స్ లాగా కనిపించడం, విజువల్ ఆరా అంటారు, హాలుసినేషన్స్ ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అండ్ మైగ్రేన్ వచ్చినప్పుడు ఎటువంటి టెస్టులు ఎమర్జెన్సీగా చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ కంపల్సరీగా వైద్యుల దగ్గరికి వెళ్ళి అది మైగ్రేన్ అని నిర్ధారణ చేసుకోవాలి. ఒకసారి మైగ్రేన్ అని నిర్ధారణ అయితే వెంటనే ఎంఆర్ఐ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మైగ్రేన్ అనేది క్లినికల్గా చేసే డయాగ్నోసిస్. అండ్ మైగ్రేన్ ట్రీట్మెంట్ ఏంటి? సో మైగ్రేన్ ట్రీట్మెంట్ ఏంటంటే రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి తలనొప్పిని తగ్గించడం తలనొప్పి వచ్చినప్పుడు, ఇంకొకటి ఏంటంటే తలనొప్పి అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి ఎపిసోడ్స్ అనేవి ఫ్రీక్వెన్సీ అనేది తగ్గించడం. దానికి రెండు డిఫరెంట్ మందులు వాడుకోవాల్సి వస్తుంది. నొప్పి వచ్చినప్పుడు తగ్గడానికి ఒక మందు, అండ్ రోజువారీ కోర్సు 3 to 6 months కోర్స్ అనేది వాడుకోవాల్సి వస్తుంది మళ్ళీ మళ్ళీ ఎపిసోడ్స్ రాకుండా ఉండడానికి. సో ఇది మెయిన్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మందు కన్నా ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. అండ్ మైగ్రేన్ అనేది జీవన విధాన శైలిలో డిఫరెన్స్ వలన, లోపం వలన వస్తుందన్నమాట. సో దాన్ని మనం కరెక్ట్ చేసుకోగలిగితే మైగ్రేన్ ఎపిసోడ్స్ని చాలా చాలా తగ్గించుకోవచ్చు. సో మైగ్రేన్ కామన్గా వచ్చే ట్రిగర్స్ ఏంటంటే చిన్నపిల్లల్లో కోల్డ్ డ్రింక్స్ తాగడము, లేదంటే కొంతమందిలో చాక్లెట్, కాఫీ ఇలాంటివి, అండ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు ఫ్లాషెస్ ఆఫ్ లైట్ నైట్ టైం డ్రైవ్లో. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మైగ్రేన్ అనేది ట్రిగర్ అవుతుంది. అండ్ ఇంకొకటి మోస్ట్ కామన్ స్కూల్ పిల్లల్లో చూసేది ఏంటంటే స్ట్రెస్, ఎగ్జామ్ స్ట్రెస్ అవనివ్వండి, వేరే పీర్ స్ట్రెస్ అవనివ్వండి, ఏదైనా సరే స్ట్రెస్ ఎక్కువైతే కూడా మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకోగలిగితే మైగ్రేన్ని నివారించుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, ఇలాగా అడాలసెంట్ టీనేజ్ పిల్లల్లోని యోగా, కామింగ్ ఎక్సర్సైజెస్, అండ్ రోజువారీ ఎక్సర్సైజ్, హెల్దీ డైట్, ఈ చిన్న చిన్న మార్పులు జీవన విధాన శైలిలో చేసుకుంటే మైగ్రేన్ని పూర్తిగా అరికట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ.